విదేశీ క్యాసినో హవాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ వ్యవహారం పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతుంది. నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా తదితర దేశాల్లో క్యాసినోలో నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్ పలువురు ఎమ్మెల్యేల వాట్సాప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ క్రమంలో ప్రవీణ్ మాధవరెడ్డి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్స్ ల్యాబ్ శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. వీటి ద్వారా తొలగించిన సంభాషణలు ఏమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడి ప్రయత్నిస్తుంది. విదేశీ క్యాసినోల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డిలపై ఈడీ విచారణ కొనసాగుతుంది. గత నెలాఖరున ప్రవీణ్తో పాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాలన్నీ స్వాధీనం చేసుకున్నాయి. సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్లను జప్తు చేసి వాటిని విశ్లేషించడంలో నిమగ్నమయ్యాయి. ఇక ఈ సంభాషణల్లో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల వాట్సాప్ చాటింగ్లు ఉంటాయని ముందు నుంచే ప్రచారం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సాప్ సంభాషణల్ని ఈడీ గుర్తించింది. వీటి సారాంశంపై లోతుగా విశ్లేషిస్తుంది. వీరేమైనా ప్రవీణ్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించారా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. సోదాల సమయంలోనే ప్రవీణ్ మాధవరెడ్డి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ చాటింగ్ ను రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలు ఏమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తుంది. ఇక అది కొలిక్కి వస్తే మరింత కీలక సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఇక అప్పుడే మనీ లాండరింగ్ అంశంపై స్పష్టత వస్తుంది.